ब्रेकिंग न्यूज चूस्तुन्नाम भारी वर्षाल कारणंगा रायलसीमा जिल्लालु दक्षिण कोस्तांध्र जिल्लालु दारुणंगा देब्बतिन्न परिस्थितुलु नेपथ्यंलो एपी बीजेपी कीलक निर्णयं तीसुकुंदे वरद बाधितुलकु तम वंतु सहायं अंदिंचालनि निर्णयिंचिन बीजेपी बाधितुल सहायार्थं जोलिपट्टि विरालालनु सेकरिंचालनि पार्टी श्रेणुलकु पिलुपुनिच्चिंदि ई नेपथ्यंलो बाधितुलकु अंडगा उंडेंदुकु जोलिपट्टि बीजेपी नेतलु विरालालु सेकरिंचुन्नारु वरद बाधितुलकु सहायं चेयडंलो प्रभुत्वं घोरंगा विफलमैंदनि राष्ट्र बीजेपी అధ్యక్షుడు సోబు వీర్రాజు విమర్శించారు. ఈ నేపథ్యంలో ముంపు బాధితులకు ఆదుకునేందుకు బీజేపీ విరాళాల సేకరణ చేపట్టింది. भारी वर्षाल कारणंगा रायलसीमा जिल्लालु दक्षिण कोस्तांध्र जिल्लालु दारुणंगा देब्बतिन्न परिस्थितुल नेपथ्यंलो एपी बीजेपी कीलक निर्णयं तीसुकुंदे वरद बाधितुलकु तम वंतु सहायं अंदिंचालनि निर्णयिंचिन बीजेपी बाधितुल सहायार्थं जोलिपट्टि विरालालनु सेकरिंचालनि पार्टी श्रेणुलकु पिलुपुनिच्चिंदि ई नेपथ्यंलो बाधितुलकु अंडगा उंडेंदुकु जोलिपट्टि बीजेपी नेतलु विरालालु सेकरिंचुन्नारु वरद बाधितुलकु सहायं चेयडंलो प्रभुत्वं घोरंगा विफलमैंदनि राष्ट्र बीजेपी అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ఈ నేపథ్యంలో ముంపు బాధితులకు ఆదుకునేందుకు బీజేపీ విరాళాల సేకరణ చేపట్టింది. రైట్కి దేంసంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర ఫోన్లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, అనుషా, రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో కూడా చూసుకుంటే రాయలసీమ ప్రాంతాల్లో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా భారీ వర్షాలకు వరదలకు కూడా ఇల్లు చాలా వరకు కూడా పశు సంపద అయిపోయిన తర్వాత పంట పొలాలు పూర్తి స్థాయిలో కూడా పండిన పంటలు కూడా కొట్టం పోవడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా వరకు నిరాశలు కూడా అయ్యారు. అదేవిధంగా వారికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎటువంటి సహాయ చర్యలు పూర్తి స్థాయిలో అందించలేదనేసి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక బృందం సోమవీరాజు నేతృత్వంలోని బృందం కూడా పూర్తి స్థాయిలో కూడా వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో కడప జిల్లాలో అత్యధికంగా కూడా నష్టపోయారు. చాలా వరకు ఇప్పటికే దానికి సంబంధించి ఒక 30 నుంచి 40 వరకు కూడా మృతి చెందడం జరిగింది. అదే కాకుండా ఇంకా చాలా వరకు కూడా ఆచూకీ కూడా లేకుండా పోయారు. అదే విధంగా చూసుకుంటే భారీగా నష్టపోవడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కాలు కోల్పోయిన వాళ్ళు అయితేనేమి, నిరాశ్రయులైన వారైతేనేమి, పంటలు కోల్పోయిన వాళ్ళు, పశు సంపద కోల్పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు. వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయాలు అందట్లేదు అనేసి కూడా దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో జోలెపట్టి విరారాలు కూడా సేకరించి ఎక్కడైతే వరద బాధిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎవరైతే ఎక్కువ దెబ్బతిన్నారో వాళ్ళకి తమ వంతు సహాయం అందించాలనేసి కూడా ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి కూడా విజయవాడ నగరంలో సోమవీర్రాజు నేతృత్వంలో కూడా మొత్తం విరారాలు సేకరిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో వీరికి సాయం అందించట్లేదు. వెంటనే తక్షణం స్పందించి ప్రభుత్వం కూడా వీరికి సాయం అందించాలనేసి కూడా బీజేపీ పార్టీ డిమాండ్ చేయడం జరుగుతా ఉంది. అనుష, రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.